దూరదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆదేశాలతో జిల్లా అంతటా కమ్యూనిటీ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించవలసి ఉండగా అందులో భాగంగా శనివారం దర్శిలో డిఎస్పీ ఎన్ నాగరాజు పర్యవేక్షణలో సిఐ ఎం శ్రీనివాసరావు ఎస్ఐ శశికుమార్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అలాగే మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి దర్శి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బోదాటి ఆంజనేయులు, పాపిశెట్టి సత్యనారాయణ, క్లబ్ సభ్యులు సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరగగా సిఐ శ్రీనివాసరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 300 మందికి ఉచితంగా బీపీ, షుగర్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఉచిత మెడికల్ క్యాంపులో షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ దుర్గారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వై నాగేశ్వరరావు, డాక్టర్ పొదిలి పెద్దిరాజు, సోము వెంకటేశ్వర రెడ్డి, కల్లూరి విద్యాసాగర్ రెడ్డి, స్టాఫ్ నర్స్ వేగేశ్వరమ్మ, రాఘవులు, శ్రీనివాసరావు, కాసిం పాల్గొన్నారు. ఆ తదుపరి సాయినగర్లో శక్తి టీం పోలీసులు షేక్ షన్, షేక్ మొహినా బేగం, వైఎల్ పార్వతీల ఆధ్వర్యంలో మహిళలతో సమావేశం జరగగా సమావేశంలో సిఐ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. అలాగే శక్తి టీం కానిస్టేబుల్స్ షేక్ షన్, షేక్ మొహినా బేగం ప్రసంగించడం కూడా జరిగింది. గ్యాప్ ముందు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ రాయండి. నీది సీరియల్ నెంబర్ రాయాలి. నీది కూడా మరి ముందు అంటే ఏమనుకుంటున్నారు? కుర్రోళ్ళు 13 దీంట్లో భాగంగా మనకేంటంటే మన దర్శిపట్నంలో శక్తి టీం అని చెప్పి కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ శక్తి టీంలో మహిళా పోలీసులే ఉంటారు. వీరు మన పట్నం అంతా చూస్తుంటారు, పట్నం కానీ విలేజ్ కానీ చూస్తుంటారు. విలేజ్లో తిరిగి మహిళలపై ఏదన్నా నేరాలు జరుగుతున్నాయా, ఏదైనా మహిళలకి ఏమన్నా వేధింపులు గురి చేస్తున్నారా, చిన్నపిల్లలపై బాలికలపై ఏమన్నా నేరాలు జరుగుతున్నాయా అని మొత్తం విచారిస్తారు. అట్లాగే మీరు కొంచెం కొండ దగ్గర చెప్పి చెబుతారు. అట్లా కూడా ఏంటంటే ఏకాంత ప్రదేశాల గురించి చూస్తుంటారు. ఏమన్నా రద్దీగా ఉన్న చోట మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో కానీ, టెంపుల్స్ దగ్గర కానీ మహిళలపై ఏదన్నా వేధింపులు జరుగుతున్నాయని చెప్పి అందరితో మాట్లాడుతుంటారు. అందరితో పోయి ఇంటాక్ట్ అవుతుంటారు. ఈ కాలనీతో మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ వేరే కాలనీకి వెళ్ళి మహిళలతో మాట్లాడతారు. ఇలా మహిళలు వాళ్ళ యొక్క సమస్యలను డైరెక్ట్గా ఈ మహిళా కాంగ్రెస్సే వచ్చి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి పొలిషేట్కి వచ్చి మీకు మా సమస్య ఉందని చెప్పుకుంటే మేము ఆ టైంకి అందుబాటులో ఉంటాం, అందుబాటులో ఉంటాం. ఒకవేళ మీరు వచ్చినా కూడా మేము సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకోవాలి భయం ఉంటుంది. ఈ మహిళా పోలీసులు అయితే మీ ఇంటికే వచ్చి మీతో మాట్లాడి మీకు చెప్తుంటారు. ఇప్పుడు మనం చూసుకుంటాం జనరల్గా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో రాన్ కాల్స్ అవ్వడం, ఎవరో వేరే వాళ్ళు మాట్లాడి మనల్ని సభ్యంగా తిట్టడం జరుగుతుంటుంది. తర్వాత మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటారు. స్కూల్కి వెళ్ళే దగ్గర ఏమన్నా మగపిల్లలు వెంటబడటం కానీ, వాళ్ళు ఏమన్నా హెరాస్మెంట్ చేయడం కానీ, లేదంటే మనం పనికి వెళ్తున్నాం, పనికి వెళ్ళినప్పుడు మనం పనిచేసే దగ్గర కూడా మనకేమైనా వేధింపులు గురైనా, లేదంటే మన కాలనీ ఏదైనా అత్తగారి వేధింపులు కానీ, లేదా వాళ్ళ బావమంత్రి వేధింపులు కానీ అట్లా ఉంటాయి కదా, అట్లాంటి ఏదైనా వేధింపులు కానీ అట్లాంటి సరే మీ దృష్టికి వచ్చినా సరే మా మహిళా పోలీసులు దృష్టి తీసుకొస్తే వాళ్ళకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మ్యాక్సిమం, లేదంటే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయి, తెలుసు కదా. బాల్య వివాహాలు అంటే ఎంత వయసు లోపు చేస్తే బాల్య వివాహం అవుతుందమ్మా? 18 సంవత్సరాల లోపమ్మా.
సరేనా? 18 సంవత్సరాల లోపు ఒక అమ్మాయికి వివాహం చేస్తే అది బాల్య వివాహం అవుతుంది. ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండా వివాహం అనేది చేయకూడదు, అది చట్టరీత్యా నేరం అవుతుంది. సరేనా? అలాగే ఎక్కువగా మీకు తెలియకోవడానికి కారణం ఏంటంటే చదువుకోవడానికి పంపించరు అమ్మాయిలు మీరు ఎక్కువగా కదా. ముందు మీరు చదువుకి ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత ఇవ్వండి. సరేనా? ముందు పాఠశాలకు పంపించండి, అక్కడ చదివితే అక్కడి నుంచి కాలేజెస్, అక్కడి నుంచి ఇంకా పై చదువులు. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ చిన్నప్పటి నుంచి పెద్ద చదువుల వరకు హాస్టల్స్ కానివ్వండి, స్కూల్లో బుక్స్ కానివ్వండి, రీఎంబర్స్మెంట్ ఫీజ్ మొత్తం గవర్నమెంటే భరిస్తుంది, అవునా కాదా? చెప్పండి, మీల నుంచి కూడా మాటలు రావాలి. మీరు మాకు ఇంటరాక్ట్ అయితే మేము మాట్లాడగలం మీకు కదా. మీరు పాఠశాలకి అమ్మాయిల్ని ఎక్కువ చదివించండి అమ్మ, అలానే అబ్బాయిలని కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చదువు లేకపోతే విలువ లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్స్ కదా, ఏం పట్టించుకోరు, ఏం చదివించరు అనేటువంటి ఆలోచన అనేది ఉంచుకోవద్దు. ఎందుకంటే మాలో సగం మంది మేము ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళమే, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళమేం కాదు. సరేనా? అందరినీ చదివించండి, ముఖ్యంగా బాల్య వివాహాలు అనేవి చేయొద్దమ్మా.